హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అటు పిఆర్సి అమలు కానీ, ముఖ్యంగా సిపిఎస్ పెన్షన్ రద్దుకు సంబంధించి కానీ, ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి కానీ ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో మీటింగ్ కండక్ట్ చేశారు ఎస్టర్డే. దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి మరొకసారి కూడా సమావేశం కావాలని చెప్పేసి అనుకున్నారు. పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పీఆర్సీ అమలు కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో శుక్రవారం నిన్నే సమావేశం అయితే జరిగింది. ఉద్యోగుల కీలక డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అయితే ఇక్కడ అధ్యక్షత వహించి సమావేశం నిర్వహించారన్నమాట. ముఖ్యంగా పీఆర్సీ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాలతో పాటు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కూడా ఇక్కడ విధానంపై ఉన్నతస్థాయి సమావేశం అయితే నిర్వహించారు. ముఖ్యంగా మరొకసారి ఒక 10 రోజుల తర్వాత మరొకసారి అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫైనల్ డిసిషన్ అయితే తీసుకోవడానికి సంబంధించి ఇక్కడ 10 డేస్ తర్వాత, అంటే మ్యాక్సిమం 24-25 తారీఖులో మరొకసారి అయితే భేటీ కానున్నారు. అప్పుడు ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత సీఎం జగన్ గారు అయితే దీనికి సంబంధించి ప్రకటన అయితే చేయనున్నారు. సో ప్రజెంట్ ఫాలో అవుతుండండి, అప్డేట్ వస్తే ఇస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.